जय जगत, जय जय जगत, साउंड सरिपोलेदो, जय जगत, जय जय जगत। ई नारी बेरी साउंड नारावारी कर्ण बेरी लो री साउंड रावाली, जगदन्न नायकत्वम, जगदन्न नायकत्वम। ई वेदिक मीद उन्ना मन प्रियतम अन्ना मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारिकी अलागे मंत्रुलकी अधिकारुलकी वैएसआरसीपी कुटुंब सभ्युलु अंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु। निजंगा ई रोज इक्कडिकि वच्चिन महिळलु कानिवंडि, अलागे ई कार्यक्रमान्नि टीवीलो चूस्तुन्न महिळलु कानिवंडि, तलेत्तुकोनि चूडालि ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని। ఎందుకంటే జగనన్నకి ఒక వైపు డిప్యూటీ సీఎం ఒక గిరిజన మహిళ, రైట్ సైడ్ శ్రీ శిశు సంక్షేమ మంత్రి ఒక దళిత మహిళ, హోమ్ మంత్రి ఒక దళిత మహిళ, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలాగే మహిళా కమిషన్ చైర్ పర్సన్స్ మెంబర్స్ అలాగే ఇక్కడ ముందున్న 51% నామినేట్ పోస్టులో ఎన్నికైన వాళ్ళు, అలాగే 50% ప్రజా ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఇంత సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణం జగనన్నే। ఎందుకంటే జగన్ గారి లాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చూసుండరు, అది మన అదృష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ తలెత్తుకొని ఆత్మ గౌరవంతో జీవించొచ్చు అని నమ్మకాన్ని కలిగిస్తున్నారు। మహిళ ఆత్మ గౌరవానికి మహిళ సాధికారతకి ఒక ఫ్రేమ్ కడితే ఎలా ఉంటుందో ఈ స్టేజ్ ని ఒక ఫ్రేమ్ కడితే అది స్పష్టంగా కనిపిస్తుంది। నిజంగా దట్ ఇస్ జగనన్న। Yes, you are right. That is Jagananna. ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాల పైగా నేను రాజకీయాల్లో ఉన్నాను, అనేక వేదికల మీద మహిళా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది, ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉన్నాం, కానీ నా జీవితంలో ఏ రోజు కలగనంత ఆనందం ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కలుగుతోంది। ఎందుకంటే ఇంతమందికి ఇంతమంది మహిళల మీద నమ్మకంతో అవకాశాన్ని కల్పించి ఈ రోజు మన అందరికీ కూడా ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించిన జగనన్న నిజంగా మహిళలందరికీ కూడా అన్నే కాదు దేవుడితో సమానమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి గాని అన్నలు గాని భర్త గాని కొడుకు గాని రక్త సంబంధం ఉంటుంది కాబట్టి మనకు సపోర్ట్ చేశారు, మనకి హెల్ప్ చేశారు, మనని గైడ్ చేశారు అంటే అర్థం ఉంటుంది, కానీ మనతో ఏ సంబంధం లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులుగా తన అక్క చెల్లెలుగా మనందరిని కూడా భావించి మనందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు। ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్ళారు, వాళ్ళెవరికీ సాధ్యం కాని మహిళా సాధికారతని ఈ రోజు అక్షరాల ఆచరణలో పెట్టి చూపించిన జగనన్నని మీరంతా కూడా కళ్ళారా చూస్తున్నారు ఈ రోజు। ఎందుకంటే ఒకప్పుడు మహిళలకు హక్కులు దక్కాలన్నా అవకాశాలు రావాలన్నా లేదా ఆర్థికంగా సహాయం కావాలన్నా లేదా రాజకీయంగా అవకాశం కావాలన్నా రోడ్లెక్కాలి, పోరాడాలి, అందరితో చీత్కారాలు పొందాలి, పోలీసుల చేత దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది, అప్పుడే మహిళలకు ఒక న్యాయమైనా ఒక భద్రతైనా ఒక భరోసా అయినా ఒక ఆర్థికపరమైన సపోర్ట్ అయినా దొరికేది। కానీ ఏ మహిళా సంఘం పోరాడకుండానే ఏ ప్రజా సంఘం ప్రశ్నించకుండానే ఏ ప్రతిపక్షం కలలో కూడా ఊహించిన విధంగా మహిళలందర్నీ కూడా మహారాణుల్ని చేసి ఈ రోజు
महिला साधिकारत की पट्टन कट्टे दिशगा जगनन्न मन अंदरिनी कूडा चेतुलु बट्टी नडिपिस्तुन्नारु अनटंलो निजं उंदि अन्न विषयं मी अंदरिकी तेलुसु अवुना अवुना निजंगा चेप्पालि अंटे मनकिच्चे प्राधान्यत एला उंदि अंटे ई 2.5 संवत्सर कालंलोने दादापुगा 80,000 కోట్ల రూపాయల్ని వివిధ పథకాల రూపంలో మహిళలందరికీ కూడా ఇచ్చిన మకుటం లేని మహిళా సంక్షేమ మహా చక్రవర్తి జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పొచ్చు. దేశంలో జగన్ గారిని చూసిన మనకి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం మీరు గమనించుంటారు. मेमैते एक्कडिकि वेल्लिना कूडा मीरु चाला अदृष्टवंतुलु अलांटि मुख्यमंत्रि दोरकडं माकु अलांटि मुख्यमंत्रि लेकपोवडं बाधाकरमनि अंदरू चेप्पिनप्पुडु नेनु वैएस्आर्सीपीलो ओक महिला नायकुरालुगा ओक एम्मेल्येगा उंडडं गर्वंगा भाविस्तुन्नानु कूडा ई संदर्भंगा तेलियजेस्तुन्नानु. निजंगा ओक बाधाकरं विषयं एंटंटे ई विधंगा जगनन्न 100% విమెన్ కోసం మన అనురాధ మేడం చెప్పినట్టు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ఇది మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మకం కలిగిన వ్యక్తి. ఏ కుటుంబంలో అయితే మహిళని గౌరవిస్తారో ఆ కుటుంబం అభివృద్ధి వైపుకు వెళ్తుంది. ఏ రాష్ట్రంలో అయితే మహిళని గౌరవిస్తారో ఆ మహిళ అభివృద్ధి ఆ రాష్ట్రం మహిళ ఆ రాష్ట్రం అభివృద్ధి వైపుకు వెళ్తుందని నమ్మిన జగనన్న మన అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో అలాగే అనేక నామినేటెడ్ పోస్టులతో అనేక నామినేటెడ్ వర్క్స్ తో మన అందర్ని ఆశీర్వదించి మనకి అండగా నిలుచుంటే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా అంటే తమకు పచ్చ ఛానల్ ఉన్నాయి ఏం మాట్లాడినా వేస్తారని ఎంత నీచంగా మాట్లాడతారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి గాని లోకేష్ గాని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 3 ఏళ్ల కిందట 5 ఏళ్ల పాటు నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో మహిళలందరూ కూడా గమనించారు. నిజంగా ఇంత మందికి జగనన్న ఇన్ని చేశారు కదా మహిళలకి మీరు ఏం చేశారని మా జగనన్నని మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా తెలుగుదేశం అంటే టీడీపీ అంటే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ తెలుగు దుశ్శాసనల పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో బుద్ధి మందగించిన చంద్రబాబు నాయుడు నుంచి బుద్ధి లేని బుద్ధా వెంకన్న వరకు అందరూ కూడా మహిళా వ్యతిరేకులే. మీరు గమనించుంటారు గతంలో ఇదే విజయవాడలో మహిళా పార్లమెంట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు కోడలు మగబిడ్డన కంటే అత్త వద్దంటుందా అని మహిళ పుట్టుకనే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కారు గ్యారేజీలో ఉండాలి మహిళ వంటింట్లో ఉండాలి అభివృద్ధి చెందకూడదు అన్నట్టుగా మాట్లాడిన అప్పటి స్పీకర్. అలాగే ఇంకా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. లోకేష్ గారు ఆయన ఎఫ్బి ఇన్స్టాగ్రామ్ గతంలో చూసుంటారు ఆడపిల్లలతో ఎలా డాన్సులు వేయాలి ఫారినర్స్ తో అని. సరే ఆయన ఆడింది ఒక 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 పక్కన పెడితే ఆయన పిఏ తెలుగు మహిళల్ని ఏ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ చేశారో ఆ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పదవి కోసం వదినని చంపారని ఈ విజయవాడలో అందరూ చెప్పుకుంటారు. దేవినేని ఉమ తాను చేసిన తప్పుని నిలదీసిన ఒక ఎంఆర్ఓని
మహిళా ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనే నేను చూసాం. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్ తో ఆడవాళ్ళ మహిళల్ని ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసిన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళని చూసాం. తల్లి బిడ్డల్ని ఇదే విజయవాడలో కొట్టిన బోండా ఉమని చూసాం. అలాగే మహిళని బూటు కాలుతో తన్నిన అచ్చం నాయుడు గారిని చూసాం. ఈయన ఏకంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు వేరే. మరి ఏ విధంగా ఈ పార్టీ మహిళలకు గౌరవం ఇస్తుందో మనం అందరం కూడా గమనించాలి. నాకు అచ్చం నాయుడు అన్నగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక పెద్ద జోక్ వేశాడు అచ్చం నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 సీట్లు సాధిస్తుంది అని అచ్చం నాయుడు గారు చెప్పారు. ఇదే అచ్చం నాయుడు తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎలక్షన్స్ అవగానే తెలుగుదేశం పార్టీ లేదు తొక్క లేదు గట్టి చట్నీ వేయరా అని టిఫిన్ తింటున్నాడు. అయ్యా అచ్చం నాయుడు గారు నువ్వు గట్టి చట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావేమో కానీ నీ చంద్రబాబు నాయుడు గాని నువ్వు గాని తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా, ఇప్పుడున్న 23 సీట్లు రావటం కూడా కష్టమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నీకు మరి అంత సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి నువ్వు ఎన్నికలకి రా. మహిళని బూటు కాలితో తన్నిన నీకు ప్రతి పోలింగ్ బూతిలో మహిళలు తమ సత్తా ఏంటో చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవడు పడితే వాడొచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోవటానికి ఇది మీ అడ్డ కాదు బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, ఇది జగనన్న అడ్డ. చూశారుగా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమి జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు అంటే అర్థం ఏంటి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న విషయం తెలుసుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. ఏదో మీడియాను మేనేజ్ చేసేసాం, తోక పార్టీల్ని కలిపేసుకున్నాం. సో 5 ఏళ్ళు మనం చేసిన పాపాలని ప్రజలు మర్చిపోయారనుకొని గెలిచిపోదామని గుంపులు గుంపులుగా గుంట నక్కలు గుండెలు తీసిన బంటలు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ గుంట నక్కలు గుండెలు తీసిన బంటలు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కరిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగనన్న ఒక వ్యక్తి కాదు, ఆయన వెనుక 5 కోట్ల మంది ప్రజల శక్తి ఉంది, ముఖ్యంగా 2.5 కోట్ల మహిళా శక్తి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మహిళల ఆశీర్వాదాలు జగనన్నకు ఉన్నంత వరకు ఏ పార్టీ కూడా జగనన్న కాలి చిటికిని వేల మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడా, జగనన్న ఎక్కడా? Both are not same. మహిళల జీవితాలని నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు నాయుడు, మహిళల జీవితాల్లో వెలుగు నింపిన కారణ జన్మడు మన జగనన్న. Both are not same అన్న విషయం తెలుసుకోండి. చంద్రబాబు చీటర్, జగనన్న లీడర్. చంద్రబాబు మోసగాడు, జగనన్న మొనగాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. మేనిఫెస్టోని టీడీపీ వెబ్సైట్ లో ఇంటర్నెట్ లో లేకుండా తీసేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? తనిచ్చిన మేనిఫెస్టోని భగవద్గీత లాగా బైబిల్ లాగా ఖురాన్ లాగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా గౌరవించి దాన్ని ఆచరించాలని చెబుతూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్.
ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక సెంట్ భూమి కూడా ఇవ్వలేదు కానీ జగనన్న 32 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చారు ఇళ్ళు కట్టుకోమని ఒక అన్నగా ఆస్తిని క్రియేట్ చేశారు అలాగే 14200 కోట్ల డ్వాక్రా రుణమాఫీని అధికారంలోకి వస్తే మీకు మాఫీ చేస్తానని చెప్పి 2014 లో గెలిచిన తర్వాత మనకి పంగనామాలు పెట్టి అప్పుల్లోకి తోసేసిన గణడు చంద్రబాబు నాయుడు ఎక్కడ అది వడ్డీతో సహా 25000 కోట్ల రూపాయలు అయితే తాను అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరం నుంచి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని ఇప్పటికే రెండు విడతలు మాఫీ చేసిన జగనన్న ఎక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ ఆడబిడ్డల ఫీజు రీయింబర్స్మెంట్ లో కూడా కోతలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆడపిల్లలకి మొత్తం ఫీజుని విద్యా దీవెన పథకం కింద ఇచ్చి ఆడబిడ్డ కూడా మగబిడ్డకి ఈక్వల్ గా ఏం చదువుకోవాలన్న చదువుకునే దానికి అవకాశం కల్పించారు మన జగనన్న అసెంబ్లీ నుంచి రూల్స్ కి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు చేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ తప్పులు ఎత్తి చూపించినందుకు కక్ష కట్టి 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేశారు కానీ జగనన్న మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి మహిళలకు అండగా నిలబడాలని 50% పైగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఆడబిడ్డపై అగాయిత్యాలు చేస్తే పిలిచి సెటిల్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు కానీ ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని దిశ యాప్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నేతలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిన జగనన్న ఎక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ చంద్రబాబు నాయుడికి జగనన్నకి తేడా చెప్పాలి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ మహిళా దినోత్సవ రోజు మహిళా తల్లులందరినీ నేను కోరుకునేది ఒకటే తల ఎత్తుకోండి చేతులు బిగించండి మనకి అండగా ఉన్న జగనన్న ఇంకా 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మనల్ని మన బిడ్డల భవిష్యత్తుని మన రాష్ట్ర భవిష్యత్తుని సంతోషంగా పెడుతూ అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కోరుకుంటూ నినాదం చేయండి జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై జగన్.